శ్రీమన్ మహాగణాధిపతి నమ జై శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నమ జై శ్రీరామ్ రామభక్తులందరికీ ఒక శుభదినం మనం అతి త్వరలో జరగబోయే శ్రీరామ జన్మభూమి యొక్క మందిర విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం ఇందులో భాగంగా శ్రీరామ జన్మభూమి మందిర విశేషాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆలయ ప్రాంగణం మొత్తం సాంప్రదాయం మొత్తం నాగర శైలిలో నిర్మించబడింది మందిరం పొడవు తూర్పు నుంచి పడమరకు మూడు వందల ఎనభై అడుగులు ఉన్నట్లయితే వెడల్పు రెండు వందల యాభై అడుగులు అదేవిధంగా ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు ఉండే విధంగా ఆలయ నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క ఆలయము మూడు అంతస్తులు అదేవిధంగా ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉండే విధంగా దీన్ని మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలతోటి మరియు నలభై నాలుగు తలుపులతోటి నిర్మించడం జరిగింది ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి రూపమైన శ్రీరామ్ లల్లా విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన ఈ యొక్క మొదటి అంతస్తులోనే దర్బార్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐదు మండపాలు దీన్ని పెద్ద హాల్ అంటారు నృత్య మండపము రంగమండపము సభామండపము ప్రార్థనా మండపం మరియు కీర్తన మండపాలన్నీ ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఆ తరువాత ఇక్కడ దేవతారూపాలను ప్రతి ఒక్క స్తంభం మీద చిత్రించడం శిల్పరూపంలో మనకు దర్శిస్తాయి అవగతమవుతాయి ఆ తదుపరి ప్రవేశం తూర్పు నుంచి సింక్ ద్వారం గుండా ముప్పై రెండు మెట్లు ఎక్కి మనం స్వామివారిని దర్శించాలి వికలాంగులకు మరియు వయోవృద్ధులకు సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మందిరం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు మరియు పద్నాలుగు అడుగుల వెడల్పుతో పార్కోట అంటే దీర్ఘ సమ్మేళనమైన గోడను ఏర్పాటు చేయడం కూడా జరిగింది అదేవిధంగా సమ్మేళనం యొక్క నాలుగు మూలల్లో నాలుగు మందిరాలు ఉన్నాయి సూర్యదేవ ఆలయము అదే దేవి భగవతి ఆలయము గణేష్ భగవాన్ ఆలయము మరియు ఆ పరమేశ్వరుని కూడా అంకితం చేయబడినట్టు ఇక్కడ రూపుదాల్చడం జరిగింది అదేవిధంగా ఉత్తర భుజంలో మాత అన్నపూర్ణ ఆలయం కూడా మరియు దక్షిణం వైపు హనుమాన్జీ ఆలయాన్ని కూడా నిర్మించారు మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి దీన్ని సీతాకూప్ అంటారు ఆ ఆలయానికి సంబంధించి ఆ సీతాకూపును కూడా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది ఇందులో శ్రీరామ జన్మభూమి మందిరంలో మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ఠుడు అదేవిధంగా మహర్షి అగస్య విశ్వామిత్రులకు సంబంధించి నిషాదరాజు మాత శబ్రి మరియు దేవి అహల్య యొక్క గౌరవనీయులైన భార్యకు అంకితం చేయబడిన ప్రతిపాదిక మందిరాలు కూడా ఉన్నాయి మందిరం యొక్క నైరుతి భాగంలో కుబేర్తిలా వద్ద భగవాన్ శివుని పురాతన మందిరము జటాయుని స్థాపనతో పాటు పునరుద్ధరించబడం జరిగింది ఇక గుడిలో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇనుము కానీ అల్యూమినియం కానీ ఎక్కడ వాడడం జరగలేదు ఇక్కడ మందిరం పునాది పద్నాలుగు మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ తోటి నిర్మించడం జరిగింది దీన్ని ఆర్సిసి అంటారు ఇది కృత్రిమ శిలారూపాన్ని దర్శించేలా చేస్తుంది ఇక నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ను ఉపయోగించి ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన పునాదిని కూడా నిర్మించడం కూడా జరిగింది ఇక ఇరవై ఐదు వేల మంది వ్యక్తుల సామర్థ్యంతో ఒక యాత్రికుల సౌకర్యార్థము పిఎఫ్సిని నిర్మించడం జరిగింది ఇది యాత్రికులకు వైద్య సదుపాయాలు మరియు లాకర్ సౌకర్యాన్ని ఇక్కడే అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది కాంప్లెక్స్లోని స్నానపు ప్రాంతము వాష్రూములు వాష్ బేసిన్లు ఓపెన్ ట్యాప్లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఇందులో నిర్మించారు ఆలయం పూర్తిగా భారత సాంప్రదాయ శిల్పకళా నైపుణ్యానికి మరియు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించడం జరిగింది డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో సెవెంటీ పర్సెంట్ పచ్చగా ఉండే పచ్చదనంతో పర్యావరణ నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దీన్ని నిర్మించారు ఈ యొక్క అయోధ్యలో దర్శించవలసిన క్షేత్రాలలో ఈ ఆలయంలో హనుమాన్ గర్హి అనే ఒక ప్రాంతం ఉన్నది శ్రీరామచంద్ర ప్రభులు వారికి అత్యంత గొప్ప భక్తుడైన ఆంజనేయ స్వామి వారి ఆలయం అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఈ యొక్క హనుమంతుని ఆలయం ఉంది హనుమంతుణ్ణి అయోధ్యకు రక్షకుడిగా భావిస్తారు శ్రీరాముని దర్శనానికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ హనుమంతుని ఆలయం అనుమతి తీసుకొని అయోధ్యకు వెళ్ళాలి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు ముందు వరాహస్వామిని దర్శించి ఆ తర్వాత ఆ తిరువెంకటస్వామిని ఎలా అయితే దర్శిస్తామో అదేవిధంగా ఇక్కడ అయోధ్యలో ప్రభుల వారికి బంటుగా ఉన్న ఆంజనేయ వారి ఆలయాన్ని సందర్శించి ఆ తర్వాత శ్రీరామచంద్రప్రభుల వారి అయోధ్యలో ఉన్న స్వామివారిని దర్శిస్తామన్నమాట ఈ ఆలయాన్ని మూడు వందల సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజుద్ధవలా స్థాపించారు ఈ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించబడింది అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారు అని చాలామంది నమ్ముతారు ఈ వాయుపుత్రుణ్ణి దర్శనం కోసం భక్తులందరూ సుమారు డెబ్బై ఆరు మెట్లు ఎక్కాల్సి తీరాల్సిందే తదుపరి దేవకాళీ ఆలయం ఈ యొక్క దేవకాళీ ఆలయము అయోధ్యకు నైరుతి దిశలో ఉన్న ఫైజాబాద్ నగరంలో నిర్మించబడింది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన మాత గిరిజాదేవి ఆలయము విషయానికి వస్తే సీతాదేవి తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చిందని నమ్ముతారు దశరథ మహారాజు దేవకాళీ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ ఆలయం వివరాలు రామాయణంలో పూర్తిగా తెలియజేయబడ్డాయి ఇక నాగేశ్వరనాథ్ ఆలయం అయోధ్యలో నాగేశ్వరనాథ్ అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీరామచంద్ర ప్రభుల వారు ఈ ప్రాంతంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు ఆ తర్వాత శ్రీరాముని కుమారుడైన కుశ అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడు శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది భక్తులందరూ ఈ ఆలయం సమీపంలో సరయు నదిలోని నీటితో శివలింగానికి అభిషేకాలు చేయడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా గుప్తర్ ఘాట్ అని ఇక్కడ మరొక ప్రదేశం కూడా మనం వీక్షించవలసిన ప్రదేశం ఇక్కడ అత్యంత అందమైన ప్రకృతి అందాలతో ఉండే ఆరవ ఘాట్ అనమాట ఈ ప్రదేశంలో శ్రీరామచంద్రప్రభుల వారు సీతాదేవి లక్ష్మణులు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని నమ్ముతారు అందుకే దీన్ని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు గుప్తం అంటే అని దాని అర్థం అనమాట ఈ నది ఒడ్డున అద్భుతమైన రామ మందిరం కూడా ఉంది ఆ తర్వాత దర్శించవలసిన భవనం భవన్ అంటారు ఇక్కడ కనక భవన్ అనేది చాలా అద్భుతమైన దేవాలయం శ్రీ సీతారామాంజనేయులు వారు రామలక్ష్మణుల విగ్రహాలు దర్శనమిస్తాయి రామాయణం ప్రకారము రాముని తల్లి కైకేయి తన అత్తగారింటికి వచ్చినప్పుడు సీతాదేవికి భవనాన్ని బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు ఈ ఆలయం శిల్పం శిల్ప కళా వైభవానికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రామ్ కీ ఫైడీ అని మరొక క్షేత్రం కూడా కలదు ఇక్కడ రామ్ కీ ఫైడి సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ ఘాటు ప్రతి సంవత్సరం ఇక్కడ చోటి దీపావళి నాడు దీపావళి పండుగ నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు సరయి నదిలో స్నానాలు చేసి మతపరమైన ఆచారాలను ఆచరిస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు ఇక్కడ పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేయడాన్ని కూడా మనం గమనించవచ్చు తదుపరి రామ్ కథా పార్క్ అనమాట ఇక్కడ అయోధ్య వెళ్ళినప్పుడు రామ్ కథా పార్కును తప్పకుండా దర్శించి తీరవలసిందే శ్రీరాముని జీవితానికి సంబంధించిన ధార్మిక ఇతర కార్యక్రమాలను ప్రతిరోజు ఇక్కడ జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ అద్భుతమైన లేజర్ షో నిర్వహించబడుతుంది అంటే రామాయణ విశిష్టత గురించి మనకు లేజర్ షోలో ఇక్కడ ప్రదర్శన చేయడం జరుగుతుంది ఈ ప్రదేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసందోహంతో నిండి ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు ఇక అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువుల యొక్క ప్రాణభిస్త జరిగే జనవరి ఇరవై రెండవ తేదీన దేశవ్యాప్తంగా ఐదు లక్షల దేవాలయాల్లో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయని తెలిపారు సాయంత్రం ప్రతి ఇంటికి ఇంటి నుంచి కనీసం ఐదు దీపాలైన వెలిగించాలని ఈ యొక్క శ్రీరామ ట్రస్ట్ వాళ్ళు కోరారు జనవరి ఇరవై ఆరో తేదీ తర్వాత మాత్రమే దర్శనం కోసం ప్రతి ఒక్కరూ ఆలయానికి రావాలని సూచించడం జరిగింది రాత్రి పన్నెండు గంటలైనా సరే ప్రతి ఒక్కరికి దర్శనం అందించాలనే సత్సంకల్పంతో ఆలయ తలుపులు తెరిచి ఉంచుతామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన చెంపత్ గారు తెలియజేశారు ముఖ్యంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి విశేషంగా ప్రపంచం మొత్తం పండగలా జరుపుకునే ఈ యొక్క జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు మధ్యాహ్నం జరగబోయే పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు జరగబోయే ప్రాణప్రతిష్ఠా మహోత్సవంలో శంకరాచార్య మఠాధిపతులు ఒక ప్రకటనను తెలియజేశారు అయోధ్యలో జరగబోయే జనవరి ఇరవై రెండవ తారీఖున జరగనున్న రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి రామ్ టెంపుల్ కాన్సక్రియేషన్ అనే నలుగురు శంకరాచార్యులు హాజరు కావడం లేదని ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠానికి చెందిన నలభై ఆరవ శంకరాచార్య అయిన అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు తెలిపారు ఇక్కడ ఆలయ నిర్మాణంలో ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని తెలియజేస్తూ ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉందని అయోధ్యలో విగ్రహాల ప్రాణప్రదిష్ట శాస్త్రాలకు వ్యతిరేకంగా చేస్తున్నారని ఇక్కడ ఆరోపించడం జరిగింది అదేవిధంగా సనాతన ధర్మ నిబంధనలను ఉల్లంఘిస్తున్నందుకు అతి ముఖ్యమైన హిందూ మత గురువులు ఈ మహోత్సవానికి హాజరు కావడం లేదని హరిద్వార్లో ఆయన మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా రాముని విగ్రహాలను ప్రతిష్ఠించడం హైందవ ధర్మానికి విరుద్ధమని తెలియజేయడం జరిగింది ప్రతిష్టాపనకు అంత తొందర అవసరం లేదన్నారు రామ మందిర నిర్మాణం పూర్తయ్యాక విగ్రహాల ప్రాణపతిష్ట కార్యక్రమం నిర్వహించాలని సూచనగా తెలియజేశారు మరోవైపు ఆలయ ట్రస్టు ప్రకారం రామాలయంలో మొదటి అంతస్తు గర్భగుడి మాత్రమే సిద్ధంగా ఉందని వచ్చే రెండేళ్లలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తామని ట్రస్టు తెలియజేయడం కూడా మనకు విదితమే ఈ నేపథ్యంలో పూరి గోవర్ధనాథ్ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి కూడా ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలియజేయడం కూడా జరిగింది ఈ యొక్క హైందవ ధర్మ నిబంధనలను గ్రంథాలకు విరుద్ధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నదని ఆరోపించారు మనది హిందూ మతం కాదు హైందవ ధర్మము ధర్మాన్ని అనుసరించిన వాడు శ్రీరామచంద్ర ప్రభువులు వారు కాబట్టి అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుల వారికి సంబంధించిన ప్రతిష్టాపన విషయంలో హైందవ ధర్మాలను తప్పనిసరిగా ఆచరించాలి స్కాంద పురాణం ప్రకారం కర్మలు సక్రమంగా నిర్వహించకపోతే విగ్రహంలోకి చెడు శకునాలు ప్రవేశిస్తాయన్న విషయాన్ని కూడా ఈ యొక్క శంకరమఠాధిపతిలో తెలియజేయడం జరిగింది